నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన దేవా, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభువా. నాతోను మాతోను మా అందరితోను మీరు మాట్లాడండి. ప్రతి విధమైన ఆటంకాన్ని, కీడును దూరపరచండి. మరి ప్రారంభ ప్రార్థన మొదలుకుని ఇంతవరకు కూడా మీ నామానికి మహిమకరంగా తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించారు. బిడ్డలందరూ కూడా నిశ్శబ్దంగా ఉండడానికి సహాయం చేయండి. అలరాత్ని తీసివేయండి అయ్యా. ఎవరు ఫోను కూడా మోగనియద్దు ప్రభువా. ఎవరిని అటు తిరగనియద్దు. దేవుని భయం కలిగి, యథార్థ హృదయం కలిగి, పరిశుద్ధత కలిగి, నమ్మకత్వం కలిగి ఒక గంట సమయం, ఒక అర్ధ గంట సమయం హృదయపూర్వకంగా శ్రద్ధాభయభక్తులు కలిగి మాటలు విని ధన్యత దయచే. దేవుని వాక్యము చాలా శక్తివంతమైంది, బలమైనది అని వాక్యం సెలవిస్తుంది. వాక్యం ప్రకటిస్తుండగా ఇదిగో దేవుని వాక్కు వెల్లడితోడనే చీకటిలో ఉన్న వారికి వెలుగు కలుగునని వాక్యం సెలవిస్తుంది. పడి ఉన్న వారిని లేవనెత్తేది వాక్యం, బాధలో ఉన్న వారికి నెమ్మదిని కలిగించేది వాక్యం, ఆదరణ కలిగించేది వాక్యం. వాక్యం అనగా దేవుడే అని లేఖనం తెలియజేస్తుంది. ఈ సమయంలో ఈ స్థలంలో అయ్యా మరి కుడికి ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు వచ్చారు, బంధువులు, రక్త సంబంధులు వచ్చారు, శ్రేయబ్లాషులు వచ్చారు, ఇరుగు పొరుగు వారు వచ్చారు, స్థానిక బిడ్డలు అందరూ వచ్చారు తండ్రి. మరి అందరూ కూడా కలిసి కొద్ది నిమిషాలని వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ కృపను బట్టి మాతో మాట్లాడమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏసై నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మంచిది. ఈరోజు ఒకే ఒక వచనాన్ని మీ ముందుంచుతాను. యోహాను సువార్త నాకు ఈరోజు తెల్లవారుజామున దేవుని మహాకృపను బట్టి 3:30 నా హృదయంలో భారం కలిగింది, చాలా భారం కలిగింది. ఇదే వాక్య భాగాన్ని దేవుడు నా హృదయంలో ఉంచారు. ఇంకా 2 వచనాలు కూడా ఉన్నాయి, కానీ ఆ 2 వచనాలు కూడా చెప్తే 9:30 అయిపోతాయి. అందుకని 2 వచనాలు ఆపేసి ఒక్క వచనమే, ఒక్క మాటే మీ ముందుకు తీసుకొస్తున్నా, ఒక్క మాటే మీ ముందుకు తీసుకొస్తున్నా. మిగిలిన 2 మాటలు తర్వాత గృహగుడికిలో మనం మాట్లాడుకుందాం. విలువ కలిగిన 5 మాటలు చాలు, గంటల ధరబడి ప్రసంగం అక్కర్లా. వెనకాల ఇంకెవరు నిలబడ్డారు? కూర్చోండి. కుర్చీలు లేవా? కూర్చోండి. మధ్యలో కుర్చీలు ఉన్నాయి, ఇంకెవరు మాట్లాడకండి, నిశ్శబ్దంగా ఉండండి. దైవజనుడు చెప్పిన మాటకు మీరు లోబడ్డారంటే మీరు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యోబు గ్రంథంలో అటు ఇటు తిరుగుతున్నాడండి ఒకడు, ఇంత శీతాకాలం కూడా మీకు మంచినీళ్ళు దాహం అవుతున్నాయమ్మా, తీసుకొని తాగండి, తప్పలేదు, మళ్ళీ ఆపుకోమాక వాటర్ బాటిల్స్ తెచ్చేసుకోండి. ఎవరికి వాళ్ళే దేవుని స్తోత్రం చెప్పండి. ఋషి వచ్చి అమ్మ కూర్చోవాలేక నువ్వు వాక్యం మొదలు పెట్టాక నో వాటర్ సర్వీస్. గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టమంటే హల్లెలూయా అంటారా? ఏసీ రక్తమే జయం, తాళీ బజా అంటే హిందీలో, ఇంగ్లీష్లో తెలీదు. ఐ లైక్ ఇంగ్లీష్ బట్ ఐ డోంట్ నో ఇంగ్లీష్. దేవునికి స్తోత్రం కలుగును గారు. సరే వాక్యంలోనికి వచ్చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము. చక్కగా ఒక అర్ధ గంట మాట్లాడతాను, ఎందుకంటే బాబుజీ గారు వెనకాల కూర్చున్నారు. చక్కగా వెనకాల కూర్చున్నామని పిలిచి మరి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ స్థలంలో పుట్టి పెరిగాం మేము, ఆయన చేతుల మీదగా పెరిగాం. ఆయన అంటే భయం ఉంది, భక్తి ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయనకి ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా నేను 8:00 ముగించేస్తాను. మిగతా 1/2 గంట కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీసింగ్ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అందరం చెప్దామండి ఈ మాట నా వెనకాల చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇక్కడ దేవుడు ఒక ఆయన, కుమారుడు ఒక ఆయన, పరిశుద్ధాత్మ ఒక ఆయనగా కనిపిస్తారు, ముగ్గురుగా కనిపిస్తారు, కానీ 3 దేవుళ్ళు లేరు. ఈ విషయాన్ని గమనించాలి. దేవుడు పరలోకమందు ఉన్నాడు, కుమారుడు భూమి మీదకి వచ్చాడు, కుమారుడు చనిపోయి మరలా పరలోకానికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మను పంపించారు. 3గా కనిపిస్తారు మనకి, కానీ 3 లేరు. నేను ఇక్కడ ఉన్నానండి, నేను ఇక్కడ ఉన్నాను. 4 ఎన్నున్నాయి చెప్పండి భాగాలు, శరీరం, ప్రాణం, ఆత్మ. 4 ఎన్నున్నాయి?
ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోతే నేనేమైతాను? బ్రతకను. అలాగే దేవుడు త్రిత్వమై ఉన్నాడు. త్రియేక దేవుడు చెప్పండి, త్రియేక దేవుడు. ఆయనే యెహోవా, ఆయనే క్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్మ. ఇది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అసలు అప్పుడు మాట్లాడకండి, నిశ్శబ్దంగా వింటాం మాత్రమే, నోటికి ప్లాస్ట్ చేసేయండి. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పన్నప్పుడు మాత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు యొక్క ఉనికిని మనం తెలుసుకుంటే పొరపాటుగా వచ్చే మాటలు మన నోటంట రావు. యేసు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, నిన్నగాక మొన్న వచ్చాడు అంటారు కొంతమంది తెలియక. బైబిల్ సెలవిస్తుంది ఆయన గురించి, ఆయన ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు. ఏమున్నవాడు, ఏమనువాడు, ఎక్కడున్నాడు, ఎక్కడ అనువాడు, ఏమంటాడు ఆయన? ఉన్నవాడు అంటే ఆదిలో ఉన్నవాడు, అంతమై ఉన్నవాడు, ఆది అంతములు లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అల్ఫా ఒమేగా ఆయనే. దేవుని గురించిన మూల విషయాన్ని మనం గమనించాలి, గ్రహించాలి. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. అంతే తప్ప మనం విడదీసామనుకోండి అనర్థాలు వచ్చేస్తాయి. దేవుడు ఒక్కడే, ఇద్దరు కాదు. ప్రపంచానికి సూర్యులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే సూర్యుడు. చంద్రులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే చంద్రుడు. ధర్మంగా ప్రతి స్త్రీకి ఎంతమంది భర్తలు ఉండవలేను? ఒక్కడే భర్త ఉండవలేను. పిల్లలకి ధర్మంగా ఎంతమంది తండ్రులు ఉండవలేను? ఎంతమంది తండ్రులు ఉంటారు అంటే పిల్లలకి ఒకడే తండ్రి, భార్యకు ఒకడే భర్త, ప్రపంచానికి ఒకడే సూర్యుడు, ప్రపంచానికి ఒకటే చంద్రుడు. ప్రపంచానికి ఎంతమంది దేవుళ్ళు? అసలు ఎవరు నోట్లో ఏ మౌనవ్రతం పాటిస్తున్నారండి వెనకాల? చెప్పాలి, దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ మాట చెప్పాలి, నిదానం గట్టిగా రావాలి. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఏమై ఉన్నాడు అని వాక్యం చెప్తుందంటే ఆయన ప్రేమై ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. చెప్పండి, ఏమై ఉన్నాడు? ఆయనకి రూపం లేదు, ఆయనకి రూపం లేదు. ఆయన అగ్ని స్వరూపుడు అని వాక్యం సెలవిస్తుంది. నా మాట అగ్ని వంటిది కాదా అని లేఖనం సెలవిస్తుంది. ఈయన మాట బండను పగలగొట్టు శుద్ధి వంటిది కాదా అని వాక్యం సెలవిస్తుంది. అగ్ని ఎలా ఉంటుంది తెలుసుగా అందరికీ, అది అగ్ని వంటి రూపం, అగ్ని వంటి సమము కలి, అగ్ని సమం వంటి వాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, నేను ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అసలు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి పంపబడ్డానికి గల కారణం ఏంటంటే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని తీర్పు తీర్చడానికి ఆయన పంపబడలేదు. మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, రెండవ రాకడలో న్యాయాధిపతిగా వస్తాడు, కొదమ సింహంగా వస్తాడు. అప్పుడు తీర్పు, ఇప్పుడు రక్షణ. ఈ రక్షణ ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ మాట చెప్పండి, అందరికీ అనుందా, కొందరికి అనుందా? తెలియక పాపం కొంతమంది మాట్లాడే మాట ఏంటంటే యేసు ప్రభు అంటే ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు అని అంటారు. అమెరికా నిన్న కాక మొన్న వచ్చింది. ఆయన గురించి, బైబిల్ గురించి చెప్తున్న, యేసు ప్రభు గురించి చెప్తున్న మాట ఏంటంటే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యందుండును, వాక్యమే దేవుడై ఉండును. ఆయన లేకుండా ఏది కలగలేదు అని రాయబడింది. అంటే యేసు ప్రభులు వారు లేకుండా ఈ సృష్టి ఏమీ జరగలేదు. సృష్టి సృష్టింపబడక మునిపే ఉన్నవాడైన ఉన్నవాడు అంటే అది దాని అర్థం. ఆదిలో ఉన్నవాడు, సృష్టిలో ఉన్నవాడు, నీ బాధలో ఉన్నవాడు, నీ కన్నీళ్ళలో ఉన్నవాడు, నీ ఆనందంలో, నీ సంతోషంలో, నీ బాధలు, ప్రతి పరిస్థితుల్లో నీ తోడుగా ఉన్నవాడు ఆయన. అనువాడు అంటే దాని అర్థం ఆమెన్ అనువాడు. ఆమెన్ అనగా అవునుగాక అని అర్థం. ఆకాశము కలుగునుగాక అంటే ఆకాశం కలిగింది, భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది, సూర్యుడు కలుగునుగాక అంటే సూర్యుడు కలిగాడు, చంద్రుడు కలుగునుగాక అంటే చంద్రుడు కలిగాడు. చిన్నపిల్లలు కలిగిన వారు ఉదయం చెప్తాను, మీరు వెనకెళ్ళిపోండి అమ్మా, బాబుకి పాలు ఇవ్వండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే మంచిది, నేను సబ్జెక్టులకు వస్తున్నాను. సమయం చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది, నేను క్లుప్తంగానే వాక్యాన్ని చెప్తాను. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమ ఎలాంటిది? ఆ ప్రేమ ఎలాంటిది? ఈ లోకంలో కొన్ని రకాల ప్రేమలు ఉన్నాయి, వాటిని చెప్పిన తర్వాత దేవుని ప్రేమ ఎలాంటిదో చెప్తాను. మొట్టమొదటిగా ఎరోస్ అంటే స్త్రీ పురుషుల మధ్య పుట్టేటటువంటిది. అది వ్యామోహమో అట్రాక్షనో ఏమిటో తెలియదు, కానీ అది ప్రేమ అనుకునే పరిస్థితి. ఒకవేళ కొందరు ఎవరైనా యవనస్తులు తెల్లగా పడ్డారను, తెల్లగా కనబడ్డారనుకో, ఏంట్రా తెగ కలర్ వచ్చేస్తున్నాయి, ఆయన లవ్లో పడ్డావా అని అడుగుతారు కొంతమంది. దువ్విన చుట్టే దువ్వుతూ ఉంటాడు, వేసిన పౌడరే కొట్టిన పౌడరే కొడతా ఉంటాడు, మేకప్ల మీద మేకప్ వేసేస్తూ ఉంటాడు. దేవుని వాక్యం చెప్తుంది మోహం అనేది ఒకటి ఉంది. దావీదు కుమారుడైన అమ్నోను ఏమండి ఒక స్త్రీని మోహించి పక్కచిక్కిపోయాడంట.
అది ప్రేమ అనుకునే పరిస్థితులు కూడా లేకపోలేదు. ఆల్రెడీ దాని గురించిన విషయాలు శనివారం స్త్రీల గురికి చెప్పాను, నేను చెప్పను కానీ మోహం వేరు ప్రేమ వేరు. స్త్రీ పురుషుల మధ్యలో పుట్టే ప్రేమ వ్యామోహంతో పుట్టే ప్రేమలు కొన్ని ఉంటాయి. కాబట్టి గమనించాలి, కామ క్రోధ మోహ మదమత్సరములు లేనివాడే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో మాట స్టోర్స్. స్టోర్స్ అంటే సాంఘిక పరంగా, కుటుంబ పరంగా, దేశ పరంగా, సామాజిక పరంగా పుట్టేటటువంటి ప్రేమ, దీన్ని స్టోర్స్ అన్నారు. మూడవదిగా పిలియా అంటే ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వచ్చే ప్రేమ. మీరు నాకు సాయం చేస్తే నేను మీకు సాయం చేస్తాను, మన మధ్యలో ఒక ప్రేమ అనేది ఏర్పడుద్ది. ఇది ఇచ్చిపుచ్చుకోవడం మధ్య ఉండేటటువంటి ప్రేమ. మనుషుల ప్రేమలు ఎలాంటివంటే కాబట్టి ప్రేమ. చెప్పండి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం కాబట్టి? అందం ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, బంగారం ఉంది కాబట్టి, ఎకరాలు ఉన్నాయి కాబట్టి, ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి, పలుకుబడి ఉంది కాబట్టి, విద్యార్హతలు ఉన్నాయి కాబట్టి, లక్షలు సంపాదిస్తాం కాబట్టి, ఉద్యోగం ఉంది కాబట్టి, కాబట్టి ప్రేమ. మనుషుల ప్రేమ బెల్లం చుట్టూ, పంచదార చుట్టూ, ఈ దీనికి సంబంధించిన రిఫరెన్స్లన్నీ ఉన్నాయి. తీయడానికి టైం సరిపోదు కాబట్టి నేను చెప్పుకుంటా వెళ్ళిపోతున్నా. కాబట్టి ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే అయినా ప్రేమ. చెప్పండి మరలా చెప్పండి, ఏమైనా ప్రేమ. మనం దరిద్రులమైనా, నల్లోళ్ళమైనా, కొంచెం బిగ్గరగా చెప్పండి, నల్లోళ్ళమైనా, పొట్టోళ్ళమైనా, పొడుగోళ్ళమైనా, జుట్టున్నా, జుట్టు లేకపోయినా, ఎకరాలు లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా, పలుకుబడి లేకపోయినా, అది దేవుని ప్రేమ. తల్లి కాకి పిల్ల, కాకి ముద్ద అంట, అలాగే దేవునికి మనం అంటే అంత పిచ్చి. మన దగ్గర ఏమున్నా లేకపోయినా ప్రేమిస్తాడు దేవుడు. మన వెనకాల ఉన్న వాటిని చూసి ప్రేమించే దేవుడు కాదు, నిన్ను నిన్నుగా చూసి ప్రేమించేవాడు దేవుడు. అది దీన్ని ఏమన్నారంటే అగాపే అన్నారు. యోహాను భక్తుడు రాశారు, దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని లేఖనం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభులు వారి భూమి మీదకి రావడానికి గల ప్రథమ కారణం ఏంటంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అంటే దాని అర్థం లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే లోకంలో ఉన్న మనుషులను అందరినీ ఆయన ప్రేమించాడు. ఆయనకి జాతి మత కుల భేద తారతమ్యాలు లేవు, మనమే అంటగట్టాం, మనమే ఏర్పాట్లు చేసుకున్నాం. నేను అడుగుతాను ఒక మాట చెప్పగలిగితే ఇక్కడికి పిలిచి సన్మానం చేస్తా. దేవుని కులం ఏంటో ఎవరైనా ఒక్కళ్ళు, దేవుని కులం ఏంటో తల్లిగారు చెప్తున్నారు, కులం లేదు ఏమీ లేదయ్యా, అంత మంచిగా ఉండాలి అని ఎక్కడికి చెప్పట్లు కొట్టండి సార్. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఎవరు అంటగట్టారు? మనుషులమైన మనమే అంటగట్టుకున్న వాడు. సరే కుల ప్రస్తావనకు నేను వెళ్ళను కానీ మనందరిది ఒకటే కులం, సేవ కులం. చెప్పండి, సేవ చేయటమే మన కులం. కోటి సేవలు భూమి మీద ఉన్నాయి. ఎన్ని సేవలు ఉన్నాయి? కోటి సేవలు ఉన్నాయి. అనాథలకు అన్నం పెట్టే బాక్యం ఉంది, ఆ స్తోమత లేకపోతే రోడ్డు మీద ముసలమ్మ దాటలేకపోతుంది. ఆ కొంచెం టైం కట్టించి అమ్మాయిని దాటించి మామ దాటించామనుకో, అది కూడా సాయమే. కోటి సాయాలు భూమి మీద ఉన్నాయి, కోటి సహాయాలు ఉన్నాయి. కోటి సేవలను అందుకునేది ప్రభు ఒక్కడే. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అది నువ్వు ఏ రకంగానైనా సేవ చేయి, ఏ రకంగానైనా నువ్వు సేవ చేస్తే అది దేవుణ్ణి మెప్పించినట్టు అవుద్ది. 10 మందికి అన్నం పెట్టు, అది నువ్వు దేవుని ప్రేమించినట్టు అవుద్ది. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన ప్రేమై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ ఆయన కలిగి ఉండటమే కాదు, ఆ ప్రేమను మనం కలిగి ఉండమని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనుషుల ప్రేమ వంటిది కాదు దేవుని ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. చప్పట్లు కొట్టద్దు, రెండోసారి పాడండి, చప్పట్లు కొట్టమాక. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేమించు క్షమించు దేవుడు, కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. కాలాలు మారిన కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచిన
నిన్ను మరువని ప్రేమ తల్లి అయిన మరచిన ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ పడదాం ప్రేమ 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 నా తండ్రి ప్రేమ ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ఓ ఇంచు దేవుడు క్షమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు పడదాం ప్రాణాన్ని త్యాగమిచ్చిన బిగ్గరగా ప్రాణాన్ని స్వరం పెంచాలి ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు దేని స్తోత్రం చెప్పండి ఈ పాటలో ఉన్న అర్థాన్ని వివరిస్తాను దయచేసి వినండి ఓ తల్లి కన్నా తండ్రి కన్నా అసలు ఎవరున్నారు ఈ భూమి మీద తల్లిదండ్రుల కన్నా మించిన ప్రేమ ఎవరికన్నా చెప్పండి నేను అంటాను అస్సలు నువ్వు భూమి మీద పుట్టడానికి కారకులైన తల్లిదండ్రుల పాదసేవ చేసుకుంటే నీ రుణం పోయిద్ది నాయన అంటాను కనిపించే తల్లిదండ్రులు ప్రేమించమ్మా సరే అది వేరే విషయం తర్వాత మాట్లాడతాను ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఓ తల్లి కన్నా ఓ తండ్రి కన్నా ప్రేమించే దేవుడు ఆయన ఒకవేళ తల్లి అయినా మరుచునేమో బైబిల్లో ఉంది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మరుచునా తానైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువునన్నాడు గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామన మహిమ పడతా నేను కూడా ఒక తండ్రినే కాబట్టి చెప్తున్నాను ఈ మాట నేను కూడా ఒక తండ్రినే కాబట్టి చెప్తున్నాను నాలో కూడా పరిపూర్ణమైన ప్రేమ లేదు ఆరాధనలో పాట పాడడానికి గల కారణం అదే ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడు ఈ పాట ఎందుకు పాడానంటే ఈరోజు ప్రసంగమే ప్రేమ దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రేమ పూర్ణుడైన నాలో ఎందుకు లేదండి ఆ ప్రేమ కరోనా టైంలో నా చిన్న కుమార్తెకి ఒకసారి లేము కరోనా వస్తే ముట్టుకుంటానికి కూడా అవకాశం లేదండి దగ్గరికి తీసుకోవడానికి కూడా అవకాశం లేదండి 5 ఏళ్ళు అప్పుడు ఆ పిల్లకి ఇప్పుడు 7 ఏళ్ళు అప్పుడు 2022 సెకండ్ వేలో అనుకుంటాను కరోనా వస్తే ట్రీట్మెంట్ ఇస్తా వాళ్ళ తల్లి ఏమో 4 మాస్కులు పెట్టుకుని నేనేమో వరండాలో పడుకుని ఆ పక్క గదిలో మా అమ్మ పెద్ద కుమార్తె పడుకుని చిన్నపిల్లని ఒక్క పిల్లనే గదిలో వదిలిపెట్టేశాం అది ప్రేమ అంటారండి ఏం చేయాలి తండ్రిగా వెళ్ళి పక్కన పడుకుని చెయ్యేసి ఓదార్చి చేయాల్సింది కదా మరి ఇంతకు వెళ్ళలేకపోయాను మరలా అది నాకు వస్తే నేను బయటికి వెళ్ళే అవకాశం ఉండదు అంటే ఇలా సాకులు ఎన్నైనా చెప్పుకోవచ్చు కానీ నేను అందుకని చెప్తాను నా ప్రేమ పరిపూర్ణమైంది కాదు తల్లి మాస్క్ లేకుండా బిడ్డ దగ్గరికి వెళ్ళగలిగిందా నేను హృదయపూర్వకంగా వెళ్ళి నా బిడ్డను హత్తుకోగలిగానా సెల్ ఫోన్ నుంచి బయటకు వస్తే అది తలుచుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఆ బిడ్డ బయటకు వస్తే ఒకసారి గట్టిగా కసిరి మాయ్ లోపలికి వెళ్ళి ఎందుకంటే మరలా పెద్ద పిల్లకి వచ్చేస్తుందేమో కూర్చోమ్మా చిన్న బిడ్డ కానీ హృదయం మనసు ఒప్పట్లేదండి అమ్మో మరలా నాకు వచ్చేస్తుందేమో నేను చచ్చిపోతానేమో మరేమైపోయింది తండ్రి ప్రేమ అందుకనే ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను బామ్మర్దులు కంప్లీట్ చేయండి అంటే బావా కోరాలి బామ్మర్ది కోరాలి మా బామ్మర్దికి కరోనా వస్తే అంబులెన్స్కి ఫోన్ చేసి ఒక్కడిని ఎక్కించి పంపించేసా అది ప్రేమ అంటారా ఏమో నాకు అంటుకుంటే మళ్ళీ నా కుటుంబం ఏమైపోవాలి దొంగ ప్రేమలు మనవి స్వార్థపూరితమైన ప్రేమలు మనవి డబ్బు ఉంటేనే బంగారం ఉంటేనే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటేనే ప్రేమిస్తాం లేకపోతే ప్రేమించాం నిజంగా అంబులెన్స్ వచ్చినప్పుడు ఆడిని ఎక్కించి పంపించినప్పుడు అసలు ఎక్కెక్కి ఏడ్చానే కానీ ప్రేమ లేదని చెప్పలేను కానీ ప్రేమ మరణమంత బలవంతమైందంట నిజమైన ప్రేమ చావడానికనే సిద్ధపడుతుంది నిజమైన ప్రేమ హత్తుకుంటుంది దేవునికి స్తోత్రం కలుగునుగా ఆ టైంలో వాడిని ఎక్కిచ్చేసి వెళ్ళిపోయాక ఎక్కెక్కి ఏడ్చేస్తున్నాం ఏడ్చి ఇంటిల పది ఏడ్చేస్తున్నామే కానీ ఎవరు వెళ్ళి వాడి దగ్గర వాడు పక్కన ఉండే అవకాశం లేదు పరిస్థితి లేదు అంత తెగింపు లేదు ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తానంటే ఇప్పుడు పాడిన పాటలో అదే దాని అర్థం ఓ తల్లి కన్నను ఓ తండ్రి మిమ్మల్ని అందరిని అడుగుతాను చెప్పండి ఒక మాట అంటు రోగం కుష్ఠరోగం ఎవరైనా మన మధ్యలోకి వచ్చారు మీరందరూ ఏం చేస్తారు ప్రార్థన లేదు ఏం లేదు పరుగో పరుగు వెనక్కు కూడా తిరిగి చూడకుండా పరిగెట్టేస్తారు కానీ ఏసే ప్రేమ ఎలాంటి తెలుసా కుష్ఠరోగి దగ్గరికి వస్తే కుష్ఠరోగి చేతిని ముట్టి స్వస్థపరిచిన వాడు ఆయన గట్టిగా చెప్పాలి కొడుతుంది ఏమన్న మహిమపడతాం అందుకనే చెప్పాను ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను మించిన ప్రేమ ఏసయ్య ప్రేమ
ఆ ప్రేమను మనం పొందుకోవాలి. ఆ ప్రేమను మనం పొందుకుంటే ఆయన ఉనికింటో తెలుసుకుంటాం, ఆయన మన కోసం ఏర్పాటు చేసిన నివాసం పరలోక రాజ్యం ఏంటో తెలుసుకుంటాం. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ఏమనాస్తున్నామా? ప్రేమ ప్రేమ పాడాలి రెండుసారి. నా తండ్రి ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్థకం. మనుషుల ప్రేమ ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. హల్లెలూయా. సరే, పాటలు పూర్తిగా మనం పాడుకుంటే టైం ఉన్నది కాబట్టి నేను ముగిస్తున్నాను. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమ కూడా లంచం, కానీ దేవుని ప్రేమ లంచంతో కూడింది కాదు, నిస్వార్థమైన ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, పరలోకానికి చేర్చినటువంటి ప్రేమ, తన రుధిరాన్ని కార్చినటువంటి ప్రేమ, యేసయ్య ప్రేమ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు, ఆయనలా ఎవ్వరు లేరు ఈ భూమి మీద. కేవలం నేను దేవుని ప్రేమ గురించి చెప్తున్నాను ఈరోజంతా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంతకుముందు మాటలు చెప్పాను, ఇప్పుడు పాటలతో చెప్తున్నాను. మాట పాట అన్నీ ఉండాలి ప్రసంగం అంటే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ప్రేమిస్తే ఆస్తిపాస్తులు ఉంటే ప్రేమిస్తామని చెప్పాను కదా, దాన్ని బట్టి కూడా ఒక పాట ఉంది. ఎవరైనా ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన ఎవరైనా ఎచ్చటైనా ఉన్నారా చెప్పండి, ఉన్నారా? ఎక్కడా లేరు. ఆస్తిపాస్తులు అంతస్తులు ఇవన్నీ ఉంటేనే ప్రేమ, ఏసయ్య ప్రేమ అలాంటి ప్రేమ కాదు, నిస్వార్థమైనటువంటి ప్రేమ. నేను ఒక మాట ఈ పాటలో ఉన్న మాటను వివరిస్తాను. ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఒక చెడ్డవాడి కోసం ఒక మంచివాడు ప్రాణం పెడతాడా చెప్పండి? మీరే ఉన్నారండి, ఎవరు ఎందుకు, నేను చెడ్డోడిని, నా కోసం మీరు ప్రాణం పెడతారా? పెట్టరుగా. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు సర్వమానవాళ్ళని ప్రేమించి, సర్వమానవాళ్ళ పాపాలు ఉన్నప్పటికీ కూడా పాపిని ప్రేమించి, ఆయన లోకంలోనికి ఎందుకు వచ్చాడన్న మరొక మాట ఉంటుంది, ఆయన పాపులను పిలివి వచ్చినగా నీతిమంతులను పిలువు రాలేదన్న మాట ఉంటుంది. పాపిని ఎందుకు ప్రేమించాడు ఆయన? మరి పాపం నుంచి విడిపించడానికి, శాపం నుంచి విడిపించడానికి ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకంలో? కంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే చెప్తున్నాను, ఆయన ప్రేమతో సాటి ఎవరు లేరు, ఎవరు రారు. తల్లి అయినా కావచ్చు, తండ్రి అయినా కావచ్చు, భార్య బిడ్డలైనా కావచ్చు, కన్నబిడ్డలైనా కావచ్చు, కాటి వరకే, కాటికి వెళ్ళిన తర్వాత వెనుదిరిగి చూడకుండా వచ్చేస్తామే తప్ప వాళ్లతో పాటు సమానంగా చచ్చిపోయేటటువంటి ప్రేమ ఎవ్వరికి లేదని చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతో సమ్మెవ్వరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమ్మెవ్వరు. దేవుని ప్రేమతో సాటి అయినటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఎవరో లేరు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వస్తున్నాను. మొట్టమొదటిగా దేవుని ప్రేమ గురించి చెప్పాను. ఆయన ప్రేమ ఉన్నతమైంది, ఆయన ప్రేమ శాశ్వతమైంది, ఆయన ప్రేమ నిత్యము మనకు తోడే ఉండేది. మన దగ్గర ఏమున్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనల్ని ఆయన ప్రేమించేవాడు. ఇప్పుడు ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు, 3.5 సంవత్సరాలు హితబోధ చేశాడు. ఆ తదుపరి కలవరి శిలువలో ఆయన ప్రాణత్యాగం చేశాడు, 3వ దినాన లేచాడు. 40 రోజులు అందరికీ చాలా
పించుమించి 500 మందికి ఆయన అగుపడ్డాడు, కనబడ్డాడు. తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు. శిష్యులందరూ కూడా చూశారు, ఇలా వెళ్ళాడో అలాగే తిరిగి వస్తానని చెప్పాడు. మొదటి రాకడలో ఆయన ప్రేమ స్వరూపుగా వచ్చాడు, రెండవ రాకడలో కొదమ సింహంగా రాబోతున్నాడు, న్యాయాధిపతిగా వస్తున్నాడు. రాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు, అతి త్వరలో మన యేసు వస్తున్నాడు, అతి త్వరలో. ఏంటండి, ఆల్రెడీ ఆయన వచ్చాడు, అది మొదటి రాకడ. రెండవ రాకడలో ఎలా వస్తున్నాడంటే ప్రేమగా కాదు, గొర్రెపిల్లగా కాదు. మొదటి రాకడలో గొర్రెపిల్లగా, ఇదిగో ఈ లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్ల బలి అయిపోయినట్టుగా ఐందవ సహోదరులు కూడా నేటికి బలులర్పిస్తారు. దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఒక గొర్రెనో కోడినో మేకనో పొట్టెలను బలిస్తే వాళ్ళ పాపం పరిహారం అవుద్ది, అది వాస్తవం, సత్యం. దేవుని స్తోత్రం చెప్పండి, అస్సలు దాన్ని తప్పపడడానికి లేదండి. దానిలో ఉన్న ఆత్మీయ సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు మనందరి పాప పరిహార్థమే ఆయన గొర్రెపిల్లగా వచ్చి ఆయన బలి అయిపోయిన తర్వాత ఇంక ఏ బలి అక్కర్లేదు, ఆయనే మన కోసం బలి అయిపోయాడు. చప్పట్లు కొడుతూ దేవుని నమ్మ మహిమ పడతాం. ఇక ఏ బలులు మనం ఇవ్వకర్లా, ఆయన ఎందు విశ్వాసం తెచ్చి చాలు మన పాపాలు పరిహరించబడతాయి. ఆయన రక్తంతో కడగబడాలి, పాప శాపం నుంచి విడుదల పొందాలి. అదే గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి సభాముఖంగా సంఘ సమక్షంలో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ప్రేమయి ఉన్నాడు. దేవుడి లోకానికి రావడానికి గల కారణం, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రాణం పెట్టడానికి గల కారణం, దేవుడు లోకమును ప్రేమించాడు. ఈరోజు నా ప్రేమ నిన్ను నన్ను కలిగి జీవించమంటూ ఉన్నాడు. ఆ ప్రేమను 10 మందికి పంచిపెట్టమంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కోపము, కక్షలు, విమతలు, అసూయలు, భేదములు ఇవేమీ కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళవు. స్వార్థం కానీ, దురాశ కానీ, కక్షలు కానీ ఇవన్నీ ఉంటే చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాము. కాబట్టి భూమి మీద బ్రతుకున్నప్పుడే యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో మనం వెంబడిస్తే ఆయన వెళ్ళిన స్థలానికి మనం కూడా వెళ్తాం. ఆయన అన్నారు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచవలుచున్నాను, మీరు కూడా నాతో ఉండులాగున్నా అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన స్థలంలో ఆయనతో పాటు మనం ఉండాలంటే, ఈ భూమి మీద మనం బ్రతుకున్నప్పుడే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మన ప్రతి విధమైన అవిధేయతని, పాపాన్ని, శాప మనం ఒప్పుకుని విడిచిపెడితే మనం కనికరం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి మరొక మాట చెప్పాలి, దేవుని ప్రేమ గురించి అలా ఎన్ని విషయాలు చెప్పినా ఇంకోటి గుర్తొస్తూనే ఉంటాయి. అందుకని ఒక కవీశ్వరుడు ఒక మాట అన్నాడు, నేను దేవుని ప్రేమను గురించి కనుక వివరిస్తే, దేవుని ప్రేమను గురించి కనుక వివరిస్తే, ఈ ఆకాశం అంతా ఒక పేపర్ అయితే, చెట్లు కొమ్మలన్నీ కూడా కలమైతే, సముద్రంలో ఉన్న నీరంతా ఇంకైతే, సముద్రంలో ఉన్న ఇంకైపోద్ది, చెట్ల కొమ్మలన్నీ అయిపోతాయి, ఆకాశం నిండిపోద్ది, దేవుని ప్రేమను గురించిన పరిచయం కూడా పూర్తి కాదంట. ఇంకా నేను ఇంకా ఎంత సమయం చెప్పను, క్లుప్తంగా అంటే నేను ఇంకేం చెప్పను, ఇలా ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. దేవుని ప్రేమ ఆకాశమంత ఎత్తైనది, పాతాళమంత లోతైనది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి సమయం అవుతుంది కాబట్టి నేను ముగిస్తాను. ప్రేమ ఏం చేస్తుందయ్యా అంటే, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ఇక్కడ భార్యాభర్తలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కుమారులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, జాగ్రత్తగా వినండి. భార్యాభర్తలారా, దేవుడు మీతో ఏం చెప్తున్నాడు, కొట్లాడుకోండి, పోట్లాడుకోండి, కేసులు పెట్టుకోండి, కోర్టుకి వెళ్ళండి, విడాకులు తీసుకోండి చెప్తున్నాడా, ఏం చెప్తున్నాడు. స్త్రీలారా, మీ స్వపురుషులకి లోబడనుందా, తిరగబడనుందా, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఈ రోజున మన కళ్ళ ముందు చాలా మంది భర్తల మీద తిరగబడుతున్నారా, లోబడుతున్నారా? లోబడే అనే బొళ్ళో చదువుకోవాలి స్త్రీలారా. ఎవరైతే క్రైస్తవ విశ్వాసులు ఉన్నారో ఇక్కడ, మీరు లోబడే అనే బొళ్ళు ఉండాలి, తిరగబడే అనే బడి కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తల్లిగారు ఉన్నారండి, కనిపించే సహోదరుని ప్రేమించకుండా, కనిపించే సహోదరుని ప్రేమించకుండా, కనిపించని దేవుని నేను ఎలా ప్రేమించగలుగుతాను? ఓ ప్రార్థన చేసైతే పడిపోయి ప్రార్థన చేసైతే పర్లోకానికి వెళ్ళిపోతామా? ఓ పూజ చేసేది వెళ్ళిపోతామా? ఓ గుళ్ళు చుట్టూ తిరిగేది వెళ్ళిపోతామా? ఓ నమాజులు చేసేది వెళ్ళిపోతామా? దేవుడు చెప్తుంది ఏంటంటే, ప్రేమ కలిగి జీవించు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజున భార్యభర్తల మధ్యలో ప్రేమ కొదువు అయిపోయింది, తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ కొదువు అయిపోయింది, తల్లిదండ్రుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెమ్మల మధ్యలో ప్రేమ కొదువు అయిపోయింది, ఎక్కడ చూసినా ప్రేమ కొదువు అయిపోయింది. అక్రమము విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతుంది. స్త్రీలకు చెప్పాడు దేవుడు, స్త్రీలరా మీ స్వపురుషుల్ని ప్రేమించండి, మీ భర్తలను ప్రేమించండి. ఒక మాట అంటే నాలుగు మాటలు అంటాం కాదు. ఆయన ఎన్నో ఊళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు తిరగబడతాడు, కొట్టేస్తున్నారంట భర్తను పట్టుకుని, ఆయన ఆవేదన అది.
ఇంకెక్కడికి వెళ్తాం మనం? పరలోకం మధ్యకి కూడా వెళ్ళాం, ఆకాశం కూడా, ఆకాశం మధ్యలోకి కూడా వెళ్ళాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేమ ఓచుకుంటుందండి, ప్రేమ అమ్మర్యాదగా నా ప్రవర్తించదండి. పైకి ప్రేమలు అలకపోసేస్తున్నాయి. ఏమండి నువ్వంటే నాకు ప్రాణం అండి, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా లవ్వు, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా దిక్కు, నువ్వే నా సర్వస్వం. కంచులో కూడా ఉండదు, అంతా పెదవుల మీద పైపే ప్రేమే. ఏసీ రక్తమేజం తుఫాన్ వచ్చేస్తుంది, ముగించేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేమ క్రియల్లో కనపరచాలండి, ప్రేమ క్రియల్లో కనపరచాలి. భర్త ఉన్న, భర్త లేని, భర్త ఉన్నంత వరకు తెలియదు భర్త విలువ, భార్య ఉన్నంత వరకు భార్య విలువ తెలియదు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి, పిల్లలు అన్నదమ్ములు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దేవుడి లోకానికి వచ్చి మనకు నేర్పించింది ఏంటంటే ప్రేమ. అసలు ఈ లోకంలో ఎక్కడ చూసినా ప్రేమ లేదు, ప్రేమ లేదు, ప్రేమ లేదని. ప్రేమస్వరూపమైన దేవుడి భూమి మీదకి వచ్చి మనకు నేర్పించింది ఏంటంటే ప్రేమ. ప్రేమ కలిగి జీవించండి నాయన. ఎందుకురా బాబు కొట్లాటలు, ఎందుకురా నాయన ఇక దోపిడీలు, దౌర్జన్యాలు ఇవన్నీ కాదురా నాయన. ప్రేమ కలిగి జీవించండి, అదే మానవ జీవితానికి సార్థకంరా బాబు అని చెప్పి దేవుడు మన అందరికీ ఒక ఆత్మీయ పాఠాన్ని, గుణపాఠాన్ని నేర్పించాడు. మాదిరికరమైన మార్గం చూపించలేడంట. ప్రేమకి నిర్వచనం యేసు ప్రభు. చెప్పండి గట్టిగా. మరి మీకు లవ్ సింబల్ తాజ్మహల్, తాజ్మహల్, తాజ్మహల్ అంటే ఏంటి? సమాధి. అది తెలియక చాలా మంది ప్రేమికురాలకి రేపు మాపు నీకు కూడా సమాధి చేసేస్తానని అంటాడు. తల్లిగారు చెప్తున్నారు, అమ్మ ఎవరన్నా స్త్రీలారా ఉంటే దయచేసి మార్మోన్స్ పొందండి, భర్తలను యారావుడే అని పిలుతున్నారు. ఇప్పుడు తల్లిగారు ఒక మాట తెలియజేశారు, అది తెలుసండి, ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మరల మరల ఎందుకులే అని చెప్పట్లా. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఉంది, పూర్వం ముందున్న స్త్రీలు తమ స్వపురుషులు ఏమని పిలిచారంట? యజమానుడు అనే వాళ్ళు ఎవరున్నారు ఈ రోజున? పొద్దున్నే లేచి భర్త పాదాలకి, ఇప్పుడు కాళ్ళు నీడి చేస్తున్నారు, కాళ్ళకి దండం అంటించారు. ఏసు రక్తమే. కాలం మారిపోయింది, కలికాలం వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకానొక సమయంలో తల్లిదండ్రుల ప్రేమ కూడా కనిపించదండి. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. దేవుని ప్రేమే శాశ్వతమైన ప్రేమ అండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తల్లిదండ్రులు, తల్లిదండ్రులు ఎంతవరకు ఉంటారు? తల్లిదండ్రులు కొంతవరకే. కన్న బిడ్డల ప్రేమ ఎంతవరకు? కొంతవరకే. బతుకుండగానే చంపేస్తున్నారు ఈ రోజున. తల్లిగారు మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురిని మీరే పెంచారా? ముగ్గురిని. 100 మంది పిల్లలు పుట్టారనుకో, 100 మందిని మీరే పెంచుతారా? కానీ ఒక్కడు తల్లిని ప్రేమిస్తున్నాడు, ఒక్కడు తల్లిని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్ప. నా సబ్జెక్ట్ ఏంటంటే ఒక తల్లి 100 మంది పిల్లల్ని పెంచగలదు, కానీ ఒక్కడు తల్లిని ప్రేమించలేకపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా బాధ అది, నా ఆవేదన అది. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక తల్లి చిన్నప్పుడు అంటండి పిల్లలు, ఇప్పుడు నవ్వు మన జాబిల్లిను ఋషి ఉన్నారు, వీళ్ళిద్దరు ఇప్పుడు చెరుకు చేపట్టిన ఏమంటారు తెలుసా? నా అమ్మ అంటే నా అమ్మ, నా అమ్మ అంటే అమ్మ నువ్వు నా దగ్గర పడుకోవాలమ్మా, నువ్వు లేకపోతే నాకు నిద్ర అంటుందమ్మా, రాత్రిపూట ఎవరు బయటికి తీసుకెళ్తారమ్మా, ఎవరు కడుగుతారమ్మా. వీళ్ళు ఒక చేయవు, నా అమ్మ అంటే నా అమ్మ, నా అమ్మ అంటే నా అమ్మ. ఇప్పుడు ఈయనకు ఉద్యోగం వచ్చేసింది, పెద్ద పెద్ద మనిషి అయిపోయి ఈ సంవత్సరం నెలకి 2 లక్షల రూపాయలు జాబ్ సంపాదిస్తున్నాడు. ఏమో కలెక్టర్ అయిపోయింది, ఏమో వచ్చిన పడిపోతుంది, 1 లక్షల రూపాయలు పడిపోతుంది. ఏసు రక్తమే. ఇప్పుడు అమ్మను మధ్యలో పెడితే నా అమ్మ అంటారు వీళ్ళు? నీ అమ్మ అంటే నీ అమ్మ, నీ అమ్మ అంటే నీ అమ్మ, నువ్వు చూసుకో, నువ్వు చూసుకో. మరి చిన్నప్పుడు నా అమ్మ అన్నావా, ఇప్పుడు నీ అమ్మ అంటున్నావు. అదండి కన్నబిడ్డల ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమైనా, కన్నబిడ్డల ప్రేమైనా, భర్త ప్రేమైనా, భార్య ప్రేమైనా, ఎవరి ప్రేమైనా కొంతకాలమే, అశాశ్వతమే. సమయమైంది కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేమ గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, 1, దేవుడు ప్రేమై ఉన్నాడు. 2, మనల్ని ప్రేమ కలిగి జీవించమన్నాడు. ఇంకేం లేదండి, ఈరోజు ప్రసంగం ఒకటే చెప్పండి, ప్రేమ. నేను ముగిస్తున్నాను. ప్రేమ లేదు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని వాక్యం చెప్తుందండి బైబిల్లో. నీ తోడబుట్టిన సహోదరుని ప్రేమించు, నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహంతకుడు అని వాక్యం చెప్తుంది. తన సహోదరుని ద్వేషించువాని ఎందు నిత్య జీవం ఉండదు,
వాడు నరకానికి వెళ్తాడని బైబిల్ చెప్తుంది. తోడబుట్టిన సహోదరుని ప్రేమించు, కన్న తల్లిదండ్రులు ప్రేమించు, కట్టుకున్న భార్యను ప్రేమించు, కన్న బిడ్డలను ప్రేమించు. తాగి తాగి నీ లెవెల్ పాడైపోయిన నీ కళ్ళ ముందు ఎంతమంది చచ్చి ఈడ్చివేయబడినా కూడా, ఆ కుటుంబాలు రొట్టెలు పడినా కూడా, ఆ తాగుడు మంతలో చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే భార్య కంటే తాగుడే ఎక్కువ, పిల్లల కంటే తాగుడే ఎక్కువ. పిల్లలు చెడిపోయిన పర్లా, పిల్లలు పాడైపోయిన పర్లా, పిల్లలు రొట్టంట తిరిగిన పర్లేదు, కానీ భర్త గారికి మందే ఎక్కువైపోయింది. తాగి 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 ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని భయంకరమైన పరిస్థితులు, కాల్చి కాల్చి గుండెలు తూట్లు పడిపోయి హాస్పిటల్ పడి దగ్గుతున్నారు దగ్గుతున్నారు. మామూలు దాని ఏమంటారంటే దగ్గుని టీబీ రోగాలు వచ్చి, రకరకాల రోగాలు వచ్చి, తగ్గక తీరని రోగాలు వచ్చి, ఎంత ఖర్చు పెట్టినా ఉపయోగం లేదని చెప్పి డాక్టర్లు ఎత్తేస్తే అప్పుడు ఏడుస్తున్నారు. సర్వం పోయాక ఎవరు వచ్చిందంట, చేతులు కాలేక ఆకలెట్టుకున్నట్టు ఉంది. దేవునికి స్తోత్రం. ఇలాంటి ప్రసంగాలు, ఇలాంటి బోధలు ఎందుకు? అలాంటి వాళ్ళు ఉంటే మారు మనసు పొందుతారంటే, మా పొందుతారని ఇప్పుడు పాటలు పాడారు కదా చెల్లెమ్మలో, ఇంటికి రంగులు కాదు, ఒంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు. చాలా మంది క్రిస్మస్ వచ్చిందంటే ఇంటిపైన స్టార్, ఇంట్లో బోరు. ఇంటిపైన స్టారు ఏంటి, నువ్వు చూపించే ప్రేమ ఏంటి, నువ్వు చూపించే మాదిరి. దేవుడు పరలోకాలను విడిచి ఈ భూమి మీదకి వచ్చి ప్రేమ కలిగి ఉండండి నాయన అని ప్రేమను చూపించి, ప్రేమను పరిచయం చేసి ఇది ప్రేమ అని చెప్పి వెళ్తే నువ్వు నేను చేసేదేంటి? ప్రేమ అనే పదానికి నిర్వచనం తాజ్ మహల్ కాదండి, ప్రేమ అనే పదానికి నిర్వచనం లేకపోతే సింబల్ కాదండి, దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆల్రెడీ నేను గత సంవత్సరం చెప్పాను, మరలా చెప్పక్కర్లా. సెయింట్ వాలంటైన్ అనేటటువంటి ఒక వ్యక్తి సైనికుడు, సైనికులు పెళ్లిళ్లు చేసుకుంటాం అనేది లేదు, రద్దు చేశారు. ఒక వ్యక్తి సైనికుడు ప్రేమించాడని తెలిసి అతన్ని తీసుకుని వచ్చి చంపేశారు. ప్రేమ అక్కడ ఓడిపోయిందా, ఫలించిందా? ఓడిపోయింది. తర్వాత మరొక వ్యాలంటైన్ అనే వ్యక్తి మరొక స్త్రీని ప్రేమిస్తే ఆ అమ్మాయి నీ గుండె కావాలందంట, గుండె కోసి ఇచ్చాడంట. అక్కడ ప్రేమ ఓడిపోయిందా, సక్సెస్ అయిందా చెప్పండి. భోజనాలు కలిసినాయి అమ్మా, వచ్చేసారా? అయితే 5 నిమిషాలు ముగించేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి అమ్మా. కాబట్టి ఈ ఫిబ్రవరి 14 అనేది ఒక ఒక పెద్ద ఆయన ఒక వ్యాపార కేంద్రంగా పెట్టాడు. వాలంటైన్స్ డే అంటే అంతేనా, లవర్స్ డే అంట, ప్రేమికుల రోజు అంట. ఆ రోజున 100,000,000,000 వ్యాపారాలండి, కార్లు, బంగ్లాలు, అబ్బా నెక్లెస్లు, అమ్మో మాలు కాదు, మొత్తం చాలా వ్యాపారం జరిగిపోతుంది. ప్రేమకి సింబల్ కాదండి గుర్తు, ప్రేమకి తాజ్ మహల్ కాదు గుర్తు, ప్రేమకి కలవరి సిలువ గుర్తు. గట్టిగా చెప్పడం ధ్యానం మహిమ పడతా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటండి దేవుని ప్రేమ అంటే, ఆయన్ని ఉమ్మేశారు ముఖం మీద, కొరడాలతో కొట్టారు, తల మీద ముళ్ళకిరీటం పెట్టారు, కాళ్ళు చేతులకి శీలలు విధించారు, ఆ సిలువకి యాగం చేశారు, సిలువ మీదకి ఆయన సిలువను హోల్లో పెట్టేశారు. ఆయన శరీరం అంతా వణికిపోయింది, వణికిపోయింది. ఆ కొరడ దెబ్బతో కొట్టినప్పుడు శరీరం అంతా తూట్లు పడిపోయింది, ముద్దల శరీరం ముద్దల ముద్దలుగా పడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అయితే ఏం చేస్తారంటే శాపాలు పెడతారంట, కటికి కటికి ఆ నుంచి బండి వరకు బూతులు తిడతారంట. ఆ దేశంలో ఆ పరిస్థితులు ఎవరైనా అయితే, కానీ యేసు ప్రభువు వారు ఏం చేశారు తెలుసా, ఫాదర్ ఫర్గివ్ దెమ్, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరేరు గనక వీరిని క్షమించండి అని పలికడండి. ఒకే ఒక మాట, ప్రేమించుటే క్షమించుట, క్షమించుటే ప్రేమించుట. గట్టిగా చెప్పలు కూడా ధ్యానం మహింపడదా. నీ ఎదుటి వాడిని నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే నీలో ప్రేమ లేదు. దేవుడు నీ విస్తారమైన పాపాలు క్షమించినప్పుడు, నీ తోటివాడు నీ ఎడల ఏదో చిన్న అపరాధం, చిన్న పొరపాటు చేసాడు నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే నువ్వు ఎంత కఠినాత్ముడు ఒకసారి ఆలోచించు. నువ్వు పొందుకున్న ప్రేమను కోల్పోతావు, జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పరలోకం వెళ్ళాలంటే 2 పనులు చేయాలి, దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి. ప్రేమించాలి, ప్రేమించడం అంటే క్షమించడం. యేసు ప్రభు క్షమించాడు. ఆయన ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా నోరు మాత్రం తెలవలేదని, గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఎలా ఉండునో ఆయన అలా మౌనంగా ఉన్నాడంట. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ. ఎవరికోసం? ఆయన నోరు, ఆయన స్వరమిత్తి ఒక మాట చెప్తే పట్టేసుకుందాం ఆయన ఆత్మను అనుకుని చాలా మంది ఎదురు చూశారు తెలుసా, ఎంతగా ద్వేషించారు తెలుసా, ఎంతగా దూషించారు. ఏ నువ్వు దేవుడు అని, నువ్వు దేవుడు అయితే సిలువు దిగు, నువ్వు దేవుడు అయితే ఆ మేకులు తీసుకుంటారా, 3 మేకులు పీక్కోలేనాడు, నువ్వు నిన్ను నువ్వు రక్షించుకోలేవు, నువ్వు లోకాన్ని ఎవరు అని ఎగతాళి చేశారు తెలుసా, నేటికి ఎగతాళి చేస్తారు తెలుసా. ఆయన పీక్కునే శక్తి లేక కాదు, ఆయన అక్కడ పీక్కుంటే మనం నిత్యత్వానికి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. దేవునికి స్తోత్రం కలిగిందిగా.
ఒక ఉపమానం చెప్పి ముగించేస్తాను. దీనిలో అంతరార్థం మీకు అర్థమైతే, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ములు, ఒకడు అన్నయ్య మంచి పొజిషన్కి వచ్చాడు. ఇద్దరు కవల పిల్లలు సేమ్ యాస్టిజ్ ఒకలాగానే ఉంటారు. అన్నయ్య మంచి ప్రయోజకుడయ్యాడు, చిన్నోడు దొంగడయ్యాడు. ఆ తండ్రి చనిపోతూ చనిపోతూ తమ్ముడి చేతిని అన్న చేతులు పెట్టి నీదేరా బాధ్యత అని చెప్పేసి తండ్రి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ దొంగ దొంగతనాలు చేసుకుంటూ హత్య చేసే స్థాయికి వచ్చి పోలీసులు చిక్కుపోయాడు. పోలీసులు చిక్కుపోయే టైంలో తప్పించుకుని అన్న దగ్గరికి వచ్చాడు. తలుపు తీస్తే చేతిలో ఏముంది, కత్తి ఒంటి నుండి ఏముంది, రక్తం. అరే ఏంట్రా, ఎండి తలపేశాడు అన్న, దాన్ని క్షమించన్న, పొరపాటును దొంగతనానికి వెళ్తే దొరికిపోయినన్నా, చంపేశానన్న, వచ్చేసానంటే, అరే నాన్న నిన్ను నా చేతిలో పెట్టాడురా, ఈరోజు నువ్వు జైలుకి వెళ్తేనా నేను నాన్నకి ఇచ్చిన మాట ఏమైతే, సరే నా స్థానంలో నువ్వు నువ్వురా, నీ స్థానంలోకి నేను వెళ్తానని చెప్పి ఎంత చెప్పినా ఒప్పుకోకపోతే ఆ తమ్ముడు ఒప్పించి ఆ బట్టలు ఆయన వేసుకుని ఆ కత్తి ఆయన పట్టుకుని అన్న తమ్ముడు స్థానంలోనికి వెళ్ళి జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించి ఉడికమ్మ ఎక్కాడు. ఆ తమ్ముడికి పెట్టిన క్షమాభిక్షను పొందుకున్న ఆ తమ్ముడు మారుమనసు పొంది తన అన్న స్థానంలో జీవించాడు. ఇప్పుడు జరిగింది అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువు వారు మన స్థానాన్ని ఆయన తీసుకుని ఆయన స్థానాన్ని మనకిచ్చారు. ఆయన సిలువెక్కకపోతే మనం సిలువెక్కాల్సి వచ్చేది, మనం నరకానికి వెళ్లాల్సి వచ్చేది. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనందరినీ రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణత్యాగం మనందరికీ రక్షణ మార్గం ఏర్పడింది. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒకే ఒక మాట చెప్పాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఇదిగో మనుషుల ప్రేమ ఎలాంటిదో విన్నాం, దేవుని ప్రేమ ఎలాంటిదో విన్నాం. మరి ఈ రోజైనా దేవుని ప్రేమ కోసం వస్తావు ఆయన దగ్గరికి? రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంచాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. యేసే ప్రేమతో పిలుస్తున్నాడు. దినమెల్లా లోబడని జనుల వైపు, ప్రజల వైపు అన్న ఆయన కలవరిసలు రెండు చేతులు చాపి పిలుస్తున్నాడు. ఆయన భారం చెత్తాల్సిన సమస్త జనులారా, నా ఎద్దుకు రండి. నీ బిడ్డల దగ్గర ప్రేమ దొరకలేదా? నీ భర్త దగ్గర ప్రేమ దొరకలేదా? నీ ఇంట్లో ప్రేమ లేదా? ఇదిగో ప్రేమతో, వెలుగుతో నింపుతాను, నన్ను నమ్ము, నా ఎందు విశ్వాసం ఉంచు, నిత్య జీవాన్ని ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. చెప్పబడిన వాక్యము ద్వారా ప్రతి వారి హృదయములు తెరవబడునుగాకని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడి లోకానికి రావడానికి గల కారణం ఏంటో, దేవుడి లోకానికి వచ్చి నేర్పించింది ఏంటో, మేము ఎలా బ్రతకాలో ఈరోజు నీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అయ్యా, ఈ మాటలు విని విడిచిపెట్టకుండా నెమరు వేసుకుని మా గృహాల్లో భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి. అయ్యా, అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి, అక్క చెల్లెమ్ములు సంతోషంగా ఉండాలి. స్వార్థం కానీ, అసూయ కానీ, ప్రేమ కానీ, కక్షలు కానీ ఎవరు పెట్టుకోకూడదు ప్రభు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. అటు కృప ఈ కొడుకుని ఏర్పాటు చేసిన కుటుంబానికి దయచేయండి, ఈ కొడుకులో పాల్గొన్న ప్రతి వారికి దయచేయండి, నా కుటుంబానికి దయచేయండి, ఈ మాటలు విన్న ప్రతి వారికి దయచేయండి. ప్రేమ మా హృదయాల్లో స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందులో చిన్న పడదాం, కేక్ తీసుకురండి అయ్యా.